సో హాయ్ అండి నేను మీ ఆరేన్ మీరు చూస్తున్నారు తెలుగు టీడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్ సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దట్ నేను చేసినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది ఓకే చాలా మంది చూసి వెళ్ళిపోతానండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కటి నా సైడ్ నుంచి మీ అందరికీ నేను ఎప్పుడు అడిగేది ఓకే నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి మీకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్లో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేసి కానీ లేదా కాల్ చేసి కానీ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆరే మాట్లాడుతున్నాను లేదా తెలుగు ట్రేడర్ ఆరే టీం నుంచి మాట్లాడుతున్నాను అని మీకు ఎవరైనా అడిగితే డబ్బులు పే చేయొద్దు అదంతా స్కామ్ నా దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ సెవెన్ డబల్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఇది ఒక్క నెంబరే మీకు ఎవరైనా స్కామ్ చేస్తున్నారు అనిపిస్తే దయచేసి ఈ నంబర్కి మెసేజ్ చేయండి మా వరకు తీసుకురండి సో దట్ మేము ఏంటంటే ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అవతల వాళ్ళకి ఫోన్ చేసేదో చెప్పడం ఏదో ఉంటుంది వార్నింగ్ ఇవ్వడానికి ఏదో ఉంటుంది ఓకే సో ఏ స్కామ్ అయితే పడొద్దు నేనే కాదు ఏ యూట్యూబర్ ఏ యూట్యూబర్ ఇలా చేయడు సో ఏ యూట్యూబర్ నుంచి కూడా ఇలా కాల్స్ వచ్చిన కంటే అది స్కామే జాగ్రత్త పడండి ఓకేనా సో నెక్స్ట్ మన ప్రీమియం టెలిగ్రామ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కోర్స్ అని చెప్పాను చాలా మంది ఆల్గు గురించి అడుగుతుంటారు కోర్స్ గురించి అడుగుతుంటారు ఈరోజు నైట్ లోపే ఆఫర్ ఎండ్ అయిపోద్ది మీరు గ్రాప్ చేసుకోవాలంటే గ్రాప్ చేసుకోండి ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఓకే కోర్స్ ఎవరైనా గ్రాప్ చేసుకోవాలంటే అది తర్వాత థర్టీ ఫైవ్ అయిపోద్ది తర్వాత అది కూడా తర్వాత నెక్స్ట్ లోకి వెళ్దాం ఈ రోజు మార్కెట్ ఏమైంది నిన్న నేను ఏం చెప్పాను ఈ రోజు మార్కెట్ ఏం బిహేవ్ చేసిందో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది కొద్దిగా కింద కామెంట్స్ వచ్చి ఎక్కువగా మాట్లాడతారు కదా వాళ్ళకి నిన్న నేను షార్ట్ కవరింగ్ చూసి మరీ చెప్పా రేపు మార్కెట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎలా ఓపెన్ అవుతుంది గ్యాప్ డౌనా గ్యాప్ అప్ా మోస్ట్లీ షార్ట్ కవరింగ్ రాలి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది చెప్పాను వినండి గ్యాప్ ఓపెన్ అయింది మార్కెట్ వచ్చింది ఈ లెవెల్ దగ్గర టైం పాస్ చేసింది ఓకే ఇక్కడ ఒప్పుకుంటాం ఎందుకు ప్రీవియస్ ఇదే లెవెల్లో టైం పాస్ చేసింది ఈ జోన్ లో టైం పాస్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బయింగ్ ప్రెషర్ వచ్చింది ఓకే డన్ ఇక్కడ ఒక కాల్ సెట్ ట్రేడ్ అయింది నేను ఏం చెప్పాను ఈ జోన్ లో నో ట్రేడ్ ఈ కింద ఒక ట్రేడ్ ఈ పైన ఒక ట్రేడ్ అయ్యింది అని చెప్పాను యాజ్ ఇట్ ఈస్ నేను వెళ్ళి చూడండి ఇక్కడ ఒక కాల్ ట్రేడ్ అయింది సరే ఇక్కడ డన్ ఇక్కడ వచ్చి మార్కెట్ టైం స్పెండ్ చేసింది ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది ఎలా తెలుస్తుంది నాకు నాకు ఎలా తెలిసింది ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏ చూసాను ఇక్కడ రెసిస్టెన్స్ ఉండాలి నాకు అర్థమైపోయింది ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది మార్కెట్ ఇక్కడ టర్న్ అవుద్ది అని అప్పుడు కాకపోతే వెంటనే టర్న్ అయిపోతుంది కదా అప్పుడు ఇలాగ వెంటనే టర్న్ అయిపోతే టైం ఉంది చాలా టైం ఉంది మార్కెట్ కి సో మార్కెట్ ఏం చేయాలి ఇక్కడ టైం పాస్ చేయాలి ఇక్కడ బాగా పైకి వెళ్తున్నా నమ్మించాలి సో ఇక్కడ బాగా టైం పాస్ చేసింది నమ్మించింది దెన్ షార్ప్ ఒక క్యాండిల్ ఫాల్ ఫాలో వచ్చింది ఓకే డన్ ఇక్కడ కూడా బాగానే ఉంది సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రేడ్ మనం ఏం ప్లాన్ చేయము ఈ లోప కూడా నో ట్రేడ్ బట్ ఇక్కడ నేను ఒక ట్రేడ్ చెప్పాను కదా ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ దాకా ఒక మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఇక్కడ ఒక ట్రేడ్ మళ్ళీ అయింది పుట్ సైడ్ షార్ప్గా గా సో ఇక్కడ ఒక ట్రేడ్ ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది మార్నింగ్ అంతే మిగతా మధ్యలో మీరు అనుకుంటారు ఇదేదైనా అన్ని మనం రియాలిటీలో మనం క్యాప్చర్ చేయలేం మీకు తెలిసే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అది ఓకే సో ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద స్పైక్స్ వచ్చాయి కదా ఇలాంటి స్పైక్లో మొత్తం ప్రీమిలు పోతాయి అదే జరిగింది కదా సో ఇక్కడ మంచి ట్రేడ్ అయితే ప్లాన్ అయింది సెన్సెక్స్లోకి రండి సెన్సెక్స్ కూడా నేను ఏం చెప్పాను ఇగో దిస్ ఇస్ ద సెన్సెక్స్ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మార్కెట్ చాలా వెళ్ళింది మళ్ళీ ఇక్కడ టైంపాస్ చేసింది బాగా మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్ పడింది మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వస్తుంది నేను దీని కింద దీనిపైన ప్లాన్ చేస్తాను అన్నాను ప్రజెంట్ ఇవన్నీ తీసేసి సెన్సెక్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చు మాట్లాడదాం రేపు కోసం రేపు ఫ్రైడే బాగా చెప్తున్నాను వినండి ఫ్రైడే పూట వీలైతే సెల్లింగ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే బయింగ్ సెట్ కూర్చోవద్దు నార్మల్గా కూర్చోవద్దు ఎప్పుడు ఫ్రైడే కూర్చోవద్దు బయింగ్ సెట్ ఉండొద్దు రిక్వెస్ట్ చేస్తుంటాను ఓకే సో మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది సెవెంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట ఓకే సెవెంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ అదే విధంగా కింద సపోర్ట్ ఎక్కడుంది చూస్తే మీకు సెవెంటీ టు ఫోర్ హండ్రెడ్ ఇస్ ద సపోర్ట్ ఓకే సెవెంటీ టు ఫోర్ హండ్రెడ్ ఇస్ ద సపోర్ట్ సెవెంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఇస్ ద రెసిస్టెన్స్ సెవెంటీ టు ఫోర్ హండ్రెడ్ ఇస్ ద సపోర్ట్ ఇంత గ్యాప్ ఉంది మధ్యలో ఏమైనా లెవెల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి ఏ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్ సెవెంటీ టూ థౌజండ్ ఇది బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను నేను సెవెంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే ఎందుకు సార్ ఈ లెవెల్ ఇచ్చారు అంటే సి సింపుల్ రీజన్ ఏం లేదు సెవెంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎందుకు ఇచ్చానంటే ఒకసారి చూడండి సెన్సెక్స్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సెవెంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో మార్కెట్ వచ్చి మళ్ళీ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని పడింది ప్రీవియస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రోజే పైకి వెళ్ళింది ప్రీవియస్ కూడా ఇక్కడ బాగా టైం పాస్ చేసి క్లోజ్ అక్కడ అయ్యింది సో ఇది కొద్దిగా ఈ లెవెల్ ఇంపార్టెంట్ సెవెంటీ టు త్రీ హండ్రెడ్ కొద్దిగా రౌండ్ లెవెల్ ప్లస్ ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు నా ప్లాన్ సెవెంటీ టు త్రీ హండ్రెడ్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఇక్కడ ఉంది రేపు ఓపెన్ అవడం ఓపెన్ అవడం కొద్దిగా మార్కెట్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే సెవెంటీ టు త్రీ హండ్రెడ్ దగ్గర ఎవరున్నారో చూడండి అక్కడ ఎవరు ఉన్నారో చూడండి ఎక్కడ చూస్తారు ఓపెన్ ఇంట్రెస్ట్ దానిలో చూడండి సెన్సిబుల్ కి సెన్సిబుల్ కి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కనబడుతుంది దానిలో కనబడుతుంది ఓకే సో దానిలో చూడండి దాని అకౌంట్ లేదు అంటే మరి మీరు ఇంకే వేరే అకౌంట్లు ఏమైనా లైక్ వేరే 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 అకౌంట్లు వాడండి నాకు తెలిసినంత వరకు దానిలో ఉంది ఇంకేమైనా ఉన్నాయంటే నాకు తెలిసి అంతే నాకు తెలిసినంత వరకు అక్కడ ఉంది అంతే చూడండి ఓకే సో ఇక్కడ సెవెంటీ టూ థౌసండ్ పని ఒకవేళ మీ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు చూడలేకపోతున్నారు అప్పుడు ఏం చేస్తారు సింపుల్ లాజిక్ ఇక్కడ ఉంది కదా మార్కెట్ రేపు మార్కెట్ ఈ రేంజ్ లో ఎక్కడ ఓపెన్ అయ్యి సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడితే ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేయండి ఈ పైన ఇక్కడ ఒక పుట్టు ఇక్కడ వరకు సేమ్ ఇలా ఫాలో ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇలా ఫాలో వస్తుంది ఓకే ఇన్ కేస్ మార్కెట్ ఇంకా పెద్ద గ్యాప్ ఓపెన్ అయింది అనుకో అప్పుడు సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ సపోర్ట్ కింద పని చేస్తుంది పైకి ఓకే బాగా వినండి ఈ లెవెల్ ఏం చేస్తుంది సపోర్ట్ కింద పని చేస్తుంది పైకి సెవెంటీ త్రీ థౌజండ్ ఓకే ఈ లెవెల్ సపోర్ట్ కింద పని చేస్తుంది సెవెంటీ త్రీ థౌజండ్ ఈ లెవెల్ మీద కన్నేసి ఉంచండి ఇక్కడ మార్కెట్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ కానీ ఓపెన్ అయితే సెవెంటీ త్రీ థౌసండ్ దాని రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తుంది ఇక్కడ పుట్ ప్లాన్ చేస్తారు పెద్ద గ్యాప్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది సెవెంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఓకే అప్పుడు ఇక్కడ ఒక చిన్న కాల్ ప్లాన్ చేయండి చిన్నదే ఇన్ కేస్ మార్కెట్ ఇంకా పెద్ద గ్యాప్ ఓపెన్ అయితే అంత పెద్ద గ్యాప్అప్లు పెద్ద గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ పెద్ద గ్యాప్ ఓపెన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేవు ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే సే బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనం ఏం చేయలేం మన లెవెల్ దాటి ఓపెన్ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అండ్ హైలో మార్క్ చేసుకొని బేస్డ్ ఆన్ ట్రేడ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ట్రాప్ అయ్యారు ఇక్కడ చూసుకొని అప్పుడు ఇటు సైడ్ ఒక పుట్టు సైడ్ ట్రేడ్ తీసుకోవాలి సో బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటంటే ఆఫ్టర్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాత ట్రేడ్లు దొరుకుతాయి మార్నింగ్ మార్కెట్ ఏం చేస్తుంది ఎవరు చెప్పలేం బిగ్ గ్యాప్ గిగ్ బిగ్ గ్యాప్ డౌన్లో పరిస్థితి అది సో అప్పుడు ఏం చేయాలంటే యాక్షన్ చూసి కొద్దిగా నిదానంగా ట్రేడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీకి వెళ్ళిపోదాం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను మిడ్ క్యాప్ నిఫ్టీ పెట్టేసుకుందాం ఓకే మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ట్వంటీ టూ ఎంట్రాడే సరిపోయింది ఇక్కడేమో ఇది కూడా ఇంట్రాడే ఇక్కడేమో ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు పెట్టుకున్నాం ఇక్కడ ఓన్లీ ఇంట్రాడే ఫోర్ ఇది ఒకటే మనకు కావాల్సింది ఇది ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే సో ట్వంటీ టూ ట్వంటీ నైన్ రెండు పెట్టుకున్నాం ఎందుకంటే ఎక్స్పైరీ టైం ఉంది ఇంకా సాటర్డే సండే ఉంది కాబట్టి ఇక్కడ మీరు యాక్చువల్ ట్వంటీ టూ ఒకటి చాలు బట్ ట్వంటీ టూ ట్వంటీ నైన్కి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు అందుకే రెండు పెట్టుకుంటాం మనం మెయిన్ రెండు పెట్టుకుంటాం ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్ టోటల్ పీసీఆర్ వన్ పాయింట్ వన్ సిఆర్ వన్ పాయింట్ వన్ సిఆర్ వన్ పాయింట్ వన్ సిద్దరు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు పాయింట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే లైక్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఈ లెవెల్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఈ సపోర్టు సపోర్టు అదే విధంగా పైన కూడా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ లెవెల్ ఈ లెవెల్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈ లెవెల్ ఈ లెవెల్ నేను బ్లాక్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను ఎందుకు చెప్తాను ఆగండి ఇది బ్లాక్ కలర్ జోన్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ అ బ్లాక్ కలర్ జోన్ దానిపైన ఇంకొక రెసిస్టెన్స్ తీసుకుందాం అది టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే అదేంటి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంతే డన్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏముందో మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చెప్పబోతున్నానో ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు ఓపెన్ చేసి చూస్తే మధ్యలో బ్లాక్ కలర్ లైన్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ డాటెడ్ లైన్ కి ఇక్కడ కింద సపోర్ట్ పైన రెసిస్టెన్స్ కదా బట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర కూడా సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది మీరు అనుకోవచ్చు ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది కదా సార్ మరి మార్కెట్ దాని దాటి కిందకి వచ్చింది కదా అని సి మార్కెట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాటి కిందకి వచ్చింది కదా సార్ అని బట్ ఇక్కడ క్లోజింగ్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ క్యాండిల్తో క్లోజ్ చేశారు రేపు ఓపెన్ చేయడం టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఓపెన్ చేసేస్తారు అర్థమైందని చెప్పేది లాజిక్ అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరైతే పొజిషన్స్ ఇంకా అలా ఉంచారో రేపు మార్నింగ్ దీన్ని గ్యాప్ అప్ ఓపెన్ చేసి దీని పైకి తీసుకెళ్ళిపోతారు క్లోజింగ్ టైంలో ఇది అంతా చెప్తే చాలా మందికి తెలియదు చాలా మంది ఎందుకు చెప్తున్నాడు సోది అనుకుంటారు ట్రేడింగ్ చేసిన వాడికి రియాలిటీ ఉన్నోడికే తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకే టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఇవి మెయిన్ లెవెల్స్ రేపు మార్కెట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది చూడండి ఓ ఫ్లాట్ ఓపెన్ అయినా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైకి తీసుకెళ్ళడానికి చూస్తారు ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర కానీ రెసిస్టెన్స్ కాల్ సైడ్ కానీ పెరిగారు అనుకో అంటే పుట్టు తగ్గిపోయి కాల్ పెరిగిపోయింది అనుకో అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కిందకి పడడానికి ప్లాన్ చేస్తుంది అప్పుడు మనం టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో లో పుట్టు ప్లాన్ చేయొచ్చు ఓకే అదే విధంగా ఒకవేళ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు లైక్ దిస్ రేపు కూడా అదే జరుగుతుంది ఒకటి ఇలా ఒకటి అంటే ఇక్కడ ఒక పుట్టు ఇక్కడ ఒక కాల్ సో మనం టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఎవరున్నారో రేపు షార్ప్ గా చూడాలి ప్రజెంట్ అయితే పుట్టుంది అంటే ఏంటి మార్కెట్ దీని పైకి తీసుకెళ్ళి వదలాలని అనుకుంటున్నారు రేపు ఎవరున్నారో ఇంట్రాడేలో చూడండి చాలు ఇంకేం వద్దు ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ అయింది మిగతాదంతా మార్కెట్ స్పేస్ ఉంది కాబట్టి రేంజ్ లో ఉంటుంది ఈ రేంజ్ లోనే ఓకే అంతేనమాట మిగతా నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ప్రీమియం లాగ్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మాట్లాడకూడదు దాని గురించి అండ్ నెక్స్ట్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఏమైంది చూస్తే క్లోజింగ్ టైంలో ఇగో కాల్ సైడ్ పెద్దగా గట్టి సెల్ చేశారు మార్కెట్ గట్టి పడింది మిడ్ క్యాప్ నిఫ్టీ చూసేద్దాం మండే కోసం మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే ఈక్వల్గా ఉన్నారు చెప్పాన వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ ఈక్వల్ అంటే సెల్ చేసుకుని కూర్చున్నారు రెండు వైపులా ప్రీమియం తింటున్నారు సింపుల్ లాజిక్ నిఫ్టీ ఫిఫ్టీలో లాస్ట్ సిక్స్టీ మినిట్స్లో ఏమైంది ఈరోజు లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ మళ్ళీ లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ ఇక్కడ చూడండి షార్ట్ బిల్డప్ ఇది చూసారా ఇప్పుడు ఏమంటారు ఇక్కడ షార్ట్ బిల్డప్ క్లోజింగ్ టైమ్ లో ఎవడైతే చేశాడో గట్టికి కొట్టాడు ఎవడో పెద్ద పెద్ద క్వాంటిటీ సెల్ చేశాడు ఇవి బిగ్ ప్లేయర్ క్వాంటిటీ నిఫ్టీ ఫిఫ్టీలో అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది గ్యాప్ డౌన్ గాని అంటే గ్యాప్ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూద్దాం లాస్ట్ సిక్స్టీ మినిట్స్ లో ఏమైందో లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ లాంగ్ అండ్ షార్ట్ కవరింగ్ లాంగ్ అండ్ లాంగ్ పెద్దగా ఏం లేదు అంతా ఓకే ఓకే ఓకేనా సో ఇంక ఇది మా ట్రేడింగ్ జర్నల్ ఓకే వన్స్ ఇది కూడా చూసేద్దాం వన్ టెలిగ్రామ్ గ్రూప్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఈరోజు ఈరోజు నేను ఏం ఏం అప్డేట్ చేయలేదు అండ్ రియల్లీ సారీ అండి బట్ మీకు రేపటి నుంచి అయితే నేను అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఫ్రైడే మండే నుంచి అయితే అప్డేట్ ఇస్తాను అండ్ ఈరోజు మా నా ఆల్గో ఏం పర్ఫామ్ చేసింది నేను ఏం చేస్తానంటే ఈ యాక్చువల్గా ఈరోజు నేను ఆల్గో ఏమీ రన్ చేయలేదు సింపుల్ రీజన్ ఆన్ చేయలేకపోయాను అంటే మార్నింగ్ లేచి ఆల్గో నైట్ లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి ఆల్గో ఆన్ కూడా చేయలేదు సో ఈరోజు నో ట్రేడ్ యాక్చువల్గా ఈరోజు ఏం డే థర్స్డే మామూలుగా బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ ట్యూస్డే అండ్ వెనస్డే రన్ చేస్తాం సో ఈరోజు ఏం ట్రేడ్ లేదు ఫిన్ నిఫ్టీ ఈరోజు మనం చేయలేకపోయాం సో నో ట్రేడ్ అనమాట ఓకే శ్రీరామ్ మమ్మీ సో ఈరోజు ఏంటి ఈరోజు కూడా నో ట్రేడ్ సో కాపీ చేసి ఈరోజు కూడా నేను ఏ ట్రేడ్ చేయలేకపోయాను నోట్ ట్రేడ్ నోట్ ట్రేడ్ ఓకే ఈరోజు నేను ఎట్ ఎయిట్ ట్రేడ్ చేయలేదు ఫిన్ నిఫ్టీ బట్ ఫిన్ నిఫ్టీ ప్రాఫిట్ ఇచ్చింది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ ఇచ్చింది టీంలో టీంలో లో అడిగాను చూపిస్తాను ఆగండి ఇగో ఇది 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 కాదు ఎస్ ఇగో ఫిన్ ఫిన్ నిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ ఫిన్ నిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ నేను నేను చేయలేకపోయాను అంతే సో ఈరోజు కూడా డే మాది వన్ పాయింట్ సెల్లింగ్ ఆల్గో నేను ఈరోజు రన్ చేయలేదు సో నోట్ ట్రేడ్ సో ఈరోజు ఏ ఆల్గో రన్ చేయలేదు కాబట్టి ఈరోజు నోట్ ట్రేడ్ అంటే నేను చేయలేకపోయాను అంతే మీరు ఎందుకు చేయలేదు సార్ అంటే నా అంటే నైట్ కొద్దిగా పనులు ఉండడం వల్ల టైం అవ్వలేదండి సో అందుకు మార్నింగ్ లేచి వెంటనే చేయలేకపోయాను ఈరోజు ఆన్ చేయలేకపోయాను ఆల్గోని అప్పటికే లేట్ అయిపోయింది వేసేసరికి పది అయిపోయింది సో నోట్ రేడు ఈరోజు స్కాల్ప్ చేశాను స్కాల్ప్లో నాకు వచ్చిన ప్రాఫిట్ సో ఈరోజు దేంట్లో చేశాను నిఫ్టీ ఫిఫ్టీలో స్కాల్ప్ చేశాను రెండును సో నిఫ్టీ ఫిఫ్టీలో పి సారీ ఇది సిక్స్టీన్త్ అని చేశాను ఇది ఈరోజు ఈరోజు ఏం చేశాను ఇది ఎయిటీన్త్ ఈరోజు వన్ ఎయిట్ ఎయిటీన్త్ స్కాల్ప్ చేశాను మీ ముందే నేను అన్ని అప్డేట్ చేసుకుంటున్నాను నా పోర్ట్ఫోలియో అంతా సో నిఫ్టీ ఫిఫ్టీలో స్కాల్ప్ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఒకటి మళ్ళీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఒకటి ఆల్మోస్ట్ ఇది ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒకటి ప్లస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఓకే

నేను ట్రేడ్ చేయాలి కాబట్టి ఏదో ఏదో ఒక చిన్న స్కాల్ప్ చేసి వెళ్ళిపోతాను అంతే జస్ట్ ఈరోజు ఒక స్కాప్ అంతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఒక స్కాల్ప్ చేసాను మిగతా ఇంకైతే ఏం లేవండి స్వింగ్ ట్రేడింగ్ కూడా ప్రెజెంట్ ఏ పొజిషన్స్ అయితే లేవు ఇది ఈరోజు ఆల్గో మళ్ళీ రేపు ఆల్గో నడుపుతాను ఫ్రైడే ఓన్లీ సెల్లింగ్ ఆల్గో నడుపుతాను ఫ్రైడే సో సెల్లింగ్ ఆల్గో ఆల్గో అప్డేట్ అనేది మీకు ఇస్తాను ఓకేనా అంతే సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మీరు కూడా నాలా స్కాల్ప్ చేయాలి మీరు నాలా ట్రేడ్ చేయాలి మీరు నాలా ఆల్గో రన్ చేసుకోవాలి మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి మీరు అర్న్ చేసుకోవాలి సెట్ అవ్వాలి అంటే ఏ టు జెడ్ బెస్ట్ కోర్స్ అండి ఇప్పుడు రైట్ నో నేను ఇచ్చే సబ్జెక్ట్ కానీ మీకు ఎక్కడ దొరకదు ఏ టు జెడ్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ కంటెంట్ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ స్ట్రాటజీస్ పరంగా కానీ అసలు అసలు బోల్డ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో మీరు ఆపర్చునిటీ యూస్ చేసుకోండి అంటే యూజ్ చేసుకోండి మీ ఇష్టం లేదంటే లేదు నేను ఎవరినైతే ఫోర్స్ అయితే చేయట్లేదు ఓకే సో ఈ ఎవరైనా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది మీరు చూసి అక్కడైతే జాయిన్ అవ్వచ్చు ఓకేనా నేను మండే నుంచి అయితే అప్డేట్స్ కన్ఫర్మ్గా ఇస్తాను అదైతే ప్రామిస్ ఓకే సో అప్పుడే కలిగి వీడియోస్ చూస్తాను ఎంజాయ్ చేస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్